சொல்றாங்க. జగన్ పాలనలో 219 దేవాలయాలని అపవిత్రం చేశారు, ఛిద్రం చేశారు. మొట్టమొదటి స్టార్ట్ అయింది, మనం మర్చిపోకూడదు, అది పిఠాపురంలోనే మొదలయ్యింది. ఆ రోజున కరోనా సమయంలో నేను ఒకటే పెద్ద ఎక్కువ మాట్లాడలా. నేను ఎందుకు దేవాలయాల గురించి కానీ, మస్జిదుల గురించి కానీ, చర్చిల గురించి కానీ, సున్నితమైన అంశాలు ఇవి చాలా సున్నితంగా మాట్లాడతాను నేను. అది ఎందుకు మాట్లాడతానంటే, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. జగన్ 219 ఆలయాలు, వారి నాయకులు వస్తే ఒకటి అడగండి అమ్మా, వంగ గీత గారు వస్తే ఒకటి అడగండి. 219 ఆలయాలని విధ్వంసం చేశారు కదా, ధ్వంసం చేశారు కదా, అపవిత్రం చేశారు కదా, ఎంతమంది దోషుల్ని పట్టుకున్నారని అడగండి. అలాగే మనకి పిఠాపురంలో ఇక్కడికి దేవాలయాలని, విగ్రహాలని అపవిత్రం చేస్తే ఆ దోషుల్ని ఎందుకు పట్టుకోలేదని కూడా అడగండి. మనకి కాకినాడలో శివాలయంలో ఈ మధ్యనే పూజారిని వైసీపీ నాయకుడు అనుచరుడు, ఆ మాఫియా డాన్ అనుచరుడు, శివాలయం పూజారిని, అర్చక సమాజాన్ని చొక్కా పట్టుకొని కొట్టారు. మొత్తం పాపం ఆ కండువా తీసుకొని చాలా ఇబ్బంది భక్తులు చూస్తుండగా కొట్టారు. భీమవరంలో యజ్ఞోపవీతం తెంపేశారు. అంత అహంకారులు వీళ్ళు. పెత్తందారి అహంకారం అంటే ఇది, పెత్తందారి అహంకారం. యజ్ఞోపవీతాన్ని తెంపేసే అహంకారులు వీళ్ళు, పెత్తందారులు వీళ్ళు, పెత్తందారులు. ఎంత మతం, తలకి మతం ఎక్కకపోతే తప్ప ఇలాంటి పిచ్చి పనులు చేయరు వీళ్ళు. వీళ్ళ గద్దె దించాల్సిన సమయం ఆసనం. ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, ఈ రోజున వేమూరు నియోజకవర్గంలో పార్టీల కోసం వచ్చే మా కూటమి పార్టీ, మా కూటమికి నిలబెట్టడానికి మద్దతు కోసం వచ్చిన ఎన్ఆర్ఐల్ని మీరు, కూటమి కోసం మీరు ప్రచారం చేస్తే మిమ్మల్ని వెనక్కి వెళ్ళనివ్వం, మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తా ఉన్నారు. వాళ్ళు పిఠాపురం కాదు, ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళా రమ్మని చెప్తాం, తరిమి తరిమి కొడతాం ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఒక్కొక్కరు. మీరు యువతకు ప్రత్యేకించి నేను వినవించుకుంటా ఉన్నా, ఇప్పుడు కాకినాడ పోర్టు ఉంది, మీకైనా డబ్బులు కావాలంటే సరదాగా డబ్బులు కావాలి మీ అందరికీ. లేదు, కాకినాడ పోర్టులో, కాకినాడ పోర్టులో పాపం అరవిందో మనకి అరవిందో సంస్థ ఫ్యాక్టరీ రెండు వాళ్ళయే, కాకినాడ పోర్టులు రెండు వాళ్ళయే. ఒక కంపెనీకి ఒకటే ఇవ్వాలి కానీ పాపం రూల్స్ తుంగలో దొక్కి రెండు పోర్టులు వాళ్ళకే ఇచ్చారు. అక్కడి నుంచే అదే చెప్తున్నాను, మాఫియా డాన్ గురించే మాట్లాడుతున్నా, మాఫియా డాన్ గురించి. మనం గెలిచిన తర్వాత మాఫియా డాన్ ఇక్కడికి రమ్మని చెప్పి నేను మాట్లాడతా. మాఫియా డాన్ పిఠాపురంలో అడుగు పెట్టమని చెప్పండి నేను వచ్చిన తర్వాత. పిఠాపురంకి రా. మాఫియా డాన్లు బెదిరింపులకి, అరే బాబు మీలాంటి వాళ్ళు చాలామంది చూసే వచ్చాడు రా పవన్ కళ్యాణ్, చాలామంది మీ తాటాకులు చప్పులకి అస్సలు బెదిరే వ్యక్తిని కాదు, తోలు తీసి కింద కూర్చోబెడతాను మా చూ. ముఖ్యంగా కాకినాడ సీ పోర్ట్ ఏమైందంటే, అక్కడ పోర్టు అది ఒక డీజిల్ మాఫియాకి హబ్ అయిపోయింది, అది డ్రగ్స్ మాఫియాకి హబ్ అయిపోయింది, అక్రమ బియ్యం ఎగుమతికి హబ్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ల కోసం, ఇప్పుడు ఎలక్షన్ల కోసం డబ్బు ఉంది కదా, అదంతా అక్కడ హ్యూజ్ కంటైనర్స్ లో కాకినాడ పోర్టులోనే పెట్టారని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. ఒకసారి ఎప్పుడైనా సరే డబ్బులు కావాలి మీ అందరికీ అనుకుంటే ఒకసారి జగన్ గారిని అడిగితే, వైసీపీ వాళ్ళు వస్తారు కదా నాయకులు, వంగ గీత గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఒకటే అడగండి, అమ్మ కాకినాడ పోర్టులో కంటైనర్స్ లో డబ్బులు ఉన్నాయి మాకు కూడా ఇప్పించండి, మేము వ్యాపారాలు పెట్టుకుంటాం, చట్టీలు కట్టుకుంటాం, ఉపాధి మనకి ఎస్సీజెడ్ లో కొత్తపల్లి మండలంలో ఎస్సీజెడ్ లో పరిశ్రమలు పెట్టుకుంటామని అడగండి ఒకసారి.